78 నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే ప్రజాప్రతినిధులుగా ఉన్నారని, పులివెందులలో అభివృద్ధి చేయాల్సింది మీరే కదా, టీడీపీ అభివృద్ధి చేయలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి అంటే రైతన్నను ఆదుకోవడం, ఇండస్ట్రీలు తెస్తే ఉపాధి అవకాశాలు పెరిగి జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. అభివృద్ధి పనులు జరుగుతుంటే సీఎం జగన్ పర్యటన ఉంటుందని, వాటిని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు నాసికరంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ భవనాలు నిర్మించేటప్పుడు సిరిబండి ఉత్సవానికి పాత పద్ధతిలోనే దారి ఉంచారని గతంలో చెప్పామని, అయినా నిర్మాణాలు చేపట్టి ఇప్పుడు దారి కోసం నిర్మాణాలు పగలగొట్టడం, మళ్ళీ నిర్మించడం జరుగుతుందని, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుందని, దీనికి ఎవరి సమాధానం చెబుతారని పేర్కొన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పడిపాలెం కట్టిన తర్వాత అది ఊరికి నిష్ప్రయోజనంగా ఉంది, అది పులివెందుల తాలూకాలకు చాలా మంచిదే, అయితే అది ఫంక్షనింగ్ కావడం లేదని చెప్పి గతంలోని ఇన్ఛార్జి గారు కానీ మేము కానీ అందరం కష్టపడి ఆ రోజు అంత కూడా నీళ్లు తేవడం జరిగింది. ఏదన్నా అభివృద్ధి కానీ ఇంకోటి అంటే రైతాంగానికి ఇంకోటి కానీ, లేదంటే కొన్ని ఇండస్ట్రీలు పెడితే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగి జీవిత ప్రమాణాలు మారుతాయి, లేదా ఇంకా అదనంగా కొన్ని ఎకరాలకు ఏదైనా నీళ్ళు ఇస్తే దాన్ని బట్టి రైతులు అంతా కూడా హ్యాపీగా ఉంటే దానివల్ల ఆ తర్వాత జీడీపీ రేటు కూడా పెరిగి వృద్ధి రేటు పెరిగి ప్రజలంతా సంతోషంగా ఉండేదాన్ని అవకాశాలు ఉంటాయి. వీళ్ళు చేసింది ఏంటి అభివృద్ధి, అవుట్ రింగ్ రోడ్డు ఉంటే పగవచ్చారు, దానికి పేమెంట్ అని దానికని మాట్లాడతారు. జూనియర్ కాలేజీ కాడ 46 జూనియర్ కాలేజీ కాడ మహాత్మా గాంధీ విగ్రహం అనేది నీట్గా తయారు చేసి పెడితే దాని అంతా పగవచ్చారు. ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ ఉండేదంటే పాత విగ్రహాలను పడగొట్టడం, తర్వాత దానికి మళ్ళా దానికి మళ్ళీ 4 కోట్ల 5 కోట్ల బిల్లులు పెట్టుకోవడం చేసుకోవడం. ఈ మధ్య మేము గమనించింది ఏంటంటే ఇంకా దారుణమైన విషయం, ముందు వర్కులు చేస్తా ఉంటారు, జగన్ రెడ్డి ప్రోగ్రామ్ అంటారు, జగన్ రెడ్డి ప్రోగ్రామ్ లోపల వర్కులు చేయాలని చెప్పేసి మా సింహాద్రిపురంలో కానీ ఇక్కడ కానీ అదే రోజు గొడవ కడతారు, అదే రోజు క్యూరింగ్ అదే రోజు పెయింట్ వేసి అదే రోజు అవి ఎట్లా నిలబడతాయి. మీరు ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండ్ గమనించండి, ఆర్టీసీ బస్ స్టాండ్ అట్లే కట్టినారు. ఈరోజు వర్షం వస్తే నేను 2-3 సార్లు సందర్భాల్లో ఇక్కడ విజిట్ చేస్తే అవి స్లాబ్ల కింద నీళ్లు కడతాయని బకెట్లు పెట్టుకున్నాయి. అంటే అక్కడ క్యూరింగ్ కానీ సరైన పద్ధతిలో కాకుండా జగన్ రెడ్డి వచ్చాడు ఆ బిల్లు అయిపోరా, ఇప్పుడు టైం అయిపోతుంది ఇంకా లేట్ అయితే బిల్లులు రావని చెప్పి అదే రోజు పెయింటింగ్ అదే రోజు గోడ కట్టడం అదే రోజు చేయడం, ఈ రకంగా నాసి రకమైన పనులు చేస్తా